మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది ఇళ్లల్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగుండవు, ఏ పని చేసినా కలిసి రాదు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, ఏ పని చేసినా కలిసి రాదు, ఇలా ఏ సమస్య వచ్చినా అది ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది అని ఎప్పుడూ ధనం కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఎంత ధనం సంపాదించినా చేతిలో నిలవట్లేదని, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయని, ఎప్పుడూ ధన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం అని చాలామంది చాలా రకాలుగా ధన సమస్యల గురించి చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు జాతకంలో శని గాని రాహువు గాని నీచ స్థానంలో ఉండటం వలన కూడా ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రెండు గ్రహాలను మీకు అనుకూలంగా మార్చుకోవాలన్నా, మీకు ధన సంబంధమైన సమస్యలను తొలగించుకోవాలన్నా శనివారం నాడు సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపారాధన చేయమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలో, ఆర్థిక సమస్యలను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారం నాడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని తీసుకోండి. ఈ వస్త్రాన్ని 4 ముక్కలుగా కట్ చేయండి. ఈ ముక్కలతోనే వత్తులు చేయాలి. కనుక ఈ తెల్లటి వస్త్రం ముక్కలను ఆవనూనెలో నానబెట్టి వదిలివేయండి. సాయంత్రం ఖచ్చితంగా 6 గంటలకు మీరు శుచిగా స్నానం చేసుకొని తలస్నానం చేయాలి. మంచి వస్త్రాలను ధరించి ఆ తర్వాత మీ ఇంటి మధ్యలో, అంటే నట్టింట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపారాధన చేయాలి. లేదు, నట్టింట్లో దీపాన్ని వెలిగించటం కుదరదు అనుకునేవారు ఇంట్లో దక్షిణ మూల అయినా సరే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ముందు మీరు ఎక్కడ దీపం వెలిగిస్తారో అక్కడ చిన్న పద్మం ముగ్గు వేయండి. ఆ ముగ్గు మీద మట్టి ప్రమ్మిదను ఉంచి మీరు ముందుగా నానబెట్టి ఉంచుకున్న 4 వత్తులను ఈ ప్రమ్మిదలో 4 దిక్కుల వైపు వేసి ఆవ నూనె పోసి దీపం వెలిగించండి. ఈ దీపానికి నీలం రంగులో ఉండే ఒక పుష్పాన్ని సమర్పించండి. గుర్తుపెట్టుకోండి, ఆవ నూనెను మాత్రమే ఈ దీపారాధనకు ఉపయోగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం కొండెక్కేంత వరకు కూడా అక్కడే కూర్చుని మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు తొలగిపోవాలని చెప్పుకుని నమస్కారం చేసుకోండి. సంకల్పం చెప్పుకోండి. ఇలా 5 శనివారాల పాటు చేయాలి. ఈ పరిష్కారం చేస్తే ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధగా చేయండి. నమ్మకం లేని వారు అస్సలు చేయవద్దు. ఎందుకంటే పదార్థం, ప్రకృతి ఈ రెండింటిని నమ్మి చేస్తేనే ఫలితం వస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. 5 శనివారాల పాటు కంపల్సరిగా చేయాలి. జాతక దోషాల నుండి బయటపడతారు, ధన లాభాన్ని పొందుతారు. కనుక మీరు కూడా రేపు శనివారం నాడు సాయంత్రం ఈ విధంగా 1 దీపం వెలిగించి శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.